हाय फ्रेंड्स, गुड मॉर्निंग अंडी। चूसरा वर्ष पड़ो चाल चक्कर पड़ती वान चूँ नेचर अंत बोसरा మన మిద్ది తోటలో కూడా వచ్చేసాం వర్షానికి ఎంత బాగుందో చూడండి మన మిద్ది తోట అయితే చాలా పచ్చగా చక్కగా పువ్వుల తోటి తర్వాత ఫ్రూట్స్ తోటి చాలా బాగుందండి वर्ष मन गारडन वाऊ इपड़े चुद्ध ने करेपाक वाकोचा इपड़ी वर्ष पैकी मरी इंट्लो करेपाकाली अंदकन चेपेसी करेपाकते कोसकन ने मर इपड़े करेपाक चूँ नील चूँ अलग मोकल के पड़ता వర్షం వచ్చినప్పుడు ఒకసారి అయితే మరి ఈ విధంగా మనం వచ్చి మధ్యలో చూసుకుంటూ ఉండాలండి చెట్టుల్ని సరే ఎందుకండి కరేపాక అయితే కోసుకుంటాను ఇప్పుడు నేను వర్షం వచ్చేస్తుందండి ఇవి చూడండి నీళ్ళైతే పై నుంచి ఎట్లా పడుతుంది अलग मध्य 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 चूसक उम्मीं वाटर पड़ता है नैन करेपाक वी इन इकड़े करेपाक फोन करेपाक कावाली करेपाकते वे वर्ष को इतनी करेपाक को कदाता इंका मकलरा वर्ष भले उदी एंतो करेपाक को तरह चूँ वाटर से अलग आगेपोनी अकड़ा नीलाको इकड़े आटम पड़को अडम पड़पनी आगे दिखे सर की मौत तो नील पड़ी वर्ष बड़ता मरुद्ध इलागे वर्ष मध्य मध्य चूसक उड़ी चर चूसरा चर सड़ी इंडी चरक चर चरकोड़ोजे मत हार्वेस्ट चेसर नीलते हेल्पनी अंत अंदा अडम पड़ मत नील निचपनी नीलते हेल्पनी अन्ट मरी करेपाकान करेपाक तो एम चूचे चूस चूसरा वर्ष तोट के नैनते करेपाकसकोचे इधी चाल फ्रेश इपड़े इधी तिटा के ची वेरचन गुंडे कदा ఈవైతే నేనైతే ఇప్పుడు నూనె వేసి దాంట్లో ఫ్రై చేసుకుని మా పిల్లలు ఏర్చర్కి గుళ్ళు పెట్టమని అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు కరేపాక వేసి ఏ విధంగా చేసుకుని తింటామో చూపిచేస్తాం చూడండి వర్షం అయితే బాగా కురుస్తా ఉంది బయట బాండి పెట్టానండి బాండిలైతే కొంచెం
మరి నేను ఆయిల్ అయితే పోసుకుంటాను అందులో కొంచెం పోస్తా ఎక్కువ పోయినో అదిగో కొంచెం వేసాను ఈ వర్షం వచ్చినప్పుడు చల్లగా ఉన్నప్పుడు ఇలాంటి అన్ని తినాలి అనిపిస్తా ఉంటది కదా అందుకని చెప్పేసి నేనైతే అక్కడ చెరక గుళ్ళు కావాలంట పకోడీలు వేస్తానంటే వద్దన్నారు చెరక గుళ్ళు వేపు చేసి ఇమ్మన్నారు అందుకని చెప్పేసి ఇప్పుడు వర్షంలో బయటికి వెళ్ళి పైకి వెళ్ళి మనం ఇది తోటలోకి వెళ్ళి నేనైతే చక్కగా కరేపాకు కోసుకొచ్చి ఇప్పుడు పల్లీలు అయితే వేడి చేపిస్తే పిల్లలకైతే ఇవ్వబోతున్నానండి చాలా బాగుంటాయి ఇలా వేపుకుంటే ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి వేగేదాకా ఈ చక్కగా వేగేదాకా ఇలా తిప్పుతూ ఉండాలి ఇదిగోండి ఈ విధంగా అయితే వేగుతా ఉన్నప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇదిగోండి కరేపాకు మనం ఫ్రెష్గా కోసుకొచ్చుకున్నాం కదా మిద్ది తోటలోంచి ఈ కరేపాకు అయితే వేస్తున్నానండి కరేపాకు చాలా మంచిది కూరల్లో కానీ ఉత్తి కరేపాకు తినేసినా కూడా మంచిదేనండి కంటి చూపుకు మంచిది చూపున్న వాళ్ళకి మంచిది పిల్లలకు చాలా మంచిది పెద్దోళ్ళకి కూడా ఇంకా మంచిది కాబట్టి కరేపాకు అయితే ఎక్కువగా కూరల్లో గట్ట వాడుకోవాలి నేనైతే వాడుకుంటానండి అట్లాగే ఈ విధంగా వేయించాలి కరేపాకు చక్కగా వేగిపోద్ది ముందు కరేపాకులు పల్లీలు బాగా వేగిపోయి పల్లీలు తర్వాత కరివేపాకు వేగిపోయి కదా ఇప్పుడు నేనైతే కొంచెం ఇందులో సాల్ట్ వేస్తానండి ఎక్కువ వేసుకోకూడదు లైట్గా సాల్ట్ తర్వాత కొంచెం కారం కూడా వేస్తున్నాను ఇందులో బాగుంటాయండి ఈ వర్షానికి చల్లదనానికి మంచిగా తినాలనిపిస్తూ ఉంటుంది అందుకని చెప్పేసి నేనైతే ఈ విధంగా వేయించి మా పిల్లలకైతే పెడతానని వేయిస్తున్నానండి వర్షం చూసారా బయట ఎంత బాగా వచ్చేస్తుందో వర్షం అయితే అబ్బో చాలా ఎక్కువగా వస్తుంది వర్షం చాలా వర్షం అయింది కదా ఇంత కూడా సరే కదా ఇదిగోండి ఇదైతే రెడీ అయిపోయి పల్లీలు రెడీ కరివేపాకు వేసుకుని చక్కగా ఉప్పు కారం వేసుకుని ఈ విధంగా అయితే చక్కగా చూసారా ఇవ్వండి మళ్ళీ బాగున్నాయండి ఇప్పుడు మీ తింటుంటే అబ్బా కరకరలు ఆడితే ఎంత బాగుంటాయో రోడ్డు కారం కారంగా ఉప్పుగా బాగుంటాయి చూసారు కదా మరి ఈ విడిగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి.